హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏం చేస్తున్నారు అందరూ? నా ఫేస్ చూసారా ఎంత గ్లో వచ్చిందో. అలోవెరా ఫేషియల్ చేశానండి. దాని నుంచి నాకు ఒక్కసారికే మంచి గ్లో వచ్చిందండి. కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత మీకు ఈరోజు ఒక ప్రోడక్ట్ రివ్యూ చేద్దాం అనుకుంటున్నానండి. అదేంటంటే బయోటిక్ పపయ్య ట్యాన్ అదండి, ట్యాన్ స్క్రబ్ ఇది పపయ్యది. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, నేను ఇంకా ఏంటి ఇంప్రూవ్ చేసుకోవాలి కింద కామెంట్ సెక్షన్లో చెప్తే నేను అలాంటి వీడియోస్ చేస్తాను. నా వీడియోల వల్ల మీకు ఎంత యూజ్ అవుతుందో కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్తే దాన్ని బట్టి నేను మార్చుకుంటాను చేయడానికి. ఓకే, ఇప్పుడు ఇది ఇలా కాటన్ బాక్స్లో వస్తుందండి. బయటకు అన్నీ సేమ్ ఇలాగే వస్తాయి, గ్రీన్ వైట్ కాంబినేషన్ వస్తాయి అన్నీ. దీని కాస్ట్ 200 రూపీస్ అండి. 75 గ్రామ్స్ ఉందండి, ఇక్కడ ఉంది 75 గ్రామ్స్ ఉందండి. ఇది ట్యాన్ రిమూవర్ స్క్రబ్ అండి. మనకి సమ్మర్ టైంలోనే చాలా బాగా పనిచేస్తుంది ఇది ట్యాన్ రిమూవర్ స్క్రబ్ ఎందుకంటే బయటకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు, దానికి ఏంటంటే ఎండ పైన ఎండ లేకపోయినా ఇంట్లో కూడానే మనకు ఆ వేడికి జిడ్డులాగా అయిపోయి ట్యాన్ ఎక్కువ పడుతుంటుంది. అలాంటప్పుడు ఇది యూజ్ చేస్తే బాగుంటుంది. ఇది వీక్లీ వన్స్ యూజ్ చేయాలండి, రెగ్యులర్గా చేయకూడదు. తర్వాత ప్యాకేజ్ అయితే చాలా బాగుంది, ఇలాగ ఉంది. ఇది మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, పర్పల్, అమెజాన్ వాటిలో కూడా దొరుకుతుంది. ఒకసారి చెక్ చేయండి. నేనైతే సూపర్ మార్కెట్లో తీసుకున్నాను. పర్పల్లో అయితే ఆఫర్లో కూడా వస్తాయి మీకు. లోపల కూడా బాక్స్ మీద ఏంటుందో ఇక్కడ కూడా అదే ఉంది. 75 గ్రామ్స్ కాస్ట్ ఉందండి. ఇది ఎలా యూజ్ చేయాలంటే ఫస్ట్ మన ఫేస్ మామూలు ప్లెయిన్ వాటర్తో క్లీన్గా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం తడి ఉంటుండగానే దాని మీద ఇది అప్లై చేసి నెమ్మదిగా మసాజ్ చేయాలండి. ఎప్పుడు మనం స్క్రబ్స్ రఫ్గా చేయకూడదు. రఫ్గా చేయడం బట్టి ఏంటంటే మన స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ ఈ నోస్ చుట్టూ, తర్వాత ఈ లిప్స్ చుట్టూ, ఇది తర్వాత ఇక్కడ కొంచెం డార్క్గా ఉంటాయి. తర్వాత నెక్, బ్యాక్ నెక్ ఇది బాగా పనిచేస్తుంది. బ్యాక్ నెక్ మనకి ఈ ఫ్రంట్ అంతా బాగుంటుంది కానీ బ్యాక్ వచ్చేసరికి బాగా ట్యాన్ పట్టి బ్లాక్ అయిపోయి ఉంటాయి. అలాంటప్పుడు ఇది యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది ఫేస్ నెక్ కాదు, హ్యాండ్స్కి కూడా యూజ్ చేయొచ్చు. తర్వాత కింద పుట్టుకు కూడా యూజ్ చేయొచ్చు అండి, ప్రాబ్లం లేదు. ఇది 10 మినిట్స్ చాలండి, డ్రై అయిపోతుంటుంది. కొంచెం వాటర్ డిప్ చేస్తుండి మన ఫేస్కి రఫ్ చేయాలండి. నేను హ్యాండ్స్ మీద చేసి చూపిస్తాను ఎలా చేయాలో. లోపల ప్రోడక్ట్ అయితే ఇలాగుంటుందండి, గ్రీన్ కలర్ వస్తుంది చూడండి. తర్వాత ప్రోడక్ట్ అయితే కొంచెం రఫ్గానే ఉంది, అందుకని కొంచెం స్మూత్గా చేయడం బెటర్. ఎందుకంటే మన స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. చూడండి, ఇక్కడ చేసి చూపిస్తాను మీకు.
ఇలా స్మూత్గా చేస్తుండాలండి. నేను రోజ్ వాటర్ స్ప్రే చేశానండి. రోజ్ వాటర్ అయినా చేసుకొని రఫ్ చేయొచ్చు, లేదు అంటే మామూలుగా ప్లెయిన్ వాటర్తోనైనా చేయొచ్చు. ఇంకా మంచిది రిజల్ట్ మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి, ఐస్ క్యూబ్స్లోని ఒక బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దాంతో చేస్తే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుందండి. రోజ్ వాటర్ కొంచెం వేసుకొని ఇలా చేసి చూడండి, కొంచెం కలర్ మారింది. డ్రై మన స్కిన్లో కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలాగ చేసుకొని మనం క్లీన్ చేసుకోవాలండి. నేను టిష్యూతో క్లీన్ మామూలు ఫేస్ వాష్ చేసుకోవచ్చండి. చూడండి దీనికి దీనికి తేడా, కలర్ చేంజ్ తెలుస్తుంది కదా మీకు. ఇది కొంచెం షైనింగ్ వచ్చింది, కలర్ కూడా చేంజ్ అయింది చూస్తున్నారు. చాలా బాగుందండి, ట్రై చేసి చూడండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.